CS Jawahar Reddy pai marosari aaropanalu chesaru JanaSena party corporator Murthy Yadava. ఆధారాలను మీడియా ముందు బయటపెట్టారు. కలెక్టర్ ఇచ్చిన ఆధారాలను బయటపెట్టారు. సిఎస్ కుటుంబ సభ్యులకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో బయటపెట్టారు. వివిపట్నం, పద్మనాభపురం, ఆనందపురంలో 700 ఎకరాలు దోచేశారన్న మూర్తి యాదవ్, భోగాపురం, పూసపాటరేగ పేద రైతుల అసెంట్ భూములను వైసీపీ ప్రభుత్వం దోచుకుందని ఆరోపించారు. ఈ భూదందా కోసం ఏకంగా జగన్ సర్కార్ ఓ చట్టాన్ని తెచ్చిందని ఆరోపించారు. భూముల రిజిస్ట్రేషన్ కోసమే జవహర్ రెడ్డి విశాఖకు వచ్చారన్న మూర్తి యాదవ్, ఉత్తరాంధ్రలో 100 ఎకరాల అసెండ్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు కొట్టేశారని, అయితే విశాఖ వచ్చిన జవహర్ రెడ్డి పైకి మాత్రం భోగాపురం ఎయిర్పోర్టు పనుల సమీక్ష అంటూ బిల్డప్ ఇచ్చారని తెలిపారు. జీవో నెంబర్ 596 తీసుకొచ్చి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమకు అనుకూలంగా జీవోలు తీసుకొచ్చి అసెండ్ భూములను నొక్కేస్తున్నారని చెప్పారు. జవహర్ రెడ్డి కుమారుడి కంపెనీలో పనిచేసే త్రిలోక్ అనే వ్యక్తి పేద రైతులకు చెందిన డి పట్టాలను, అసెండ్ భూములను కాజేస్తున్నారని మూర్తి యాదవ్ ఆరోపించారు. నేను సాక్ష్యాలతో మాట్లాడుతున్నా. నిజంగా చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉంటే సర్వాధికార రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి గారు పాలనప్పుడు లేదు కదా, ఈయన అడ్డు రాష్ట్రానికి ఈ మొత్తం వ్యవహారం మీద డి పట్టా భూములు, ఎసైడ్ భూములు ఏవైతే ఉన్నాయో 596 జీవన్ బే ఆధారంగా రిజిస్ట్రేషన్లు ఏవైతే జరిగాయో, ఎవరికైతే ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చారో దీన్ని తక్షణమే నిలిపివేసి ఇక మీద ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగకుండా ఈ పనులను నిలిపివేసి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి సిఎస్ జవహర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా? ఆయన కేంద్రానికి లెటర్ రాయొచ్చు, మేము ఆరోపించాము, మా యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆయన సిబిఐ విచారణకి సిఫార్సు చేయొచ్చైనా సర్వ హక్కులు ఉన్నాయి, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించవచ్చు. సిబిఐకి కానీ సిట్టింగ్ జడ్జికి కానీ పూర్తి స్థాయి ఆధారాలతో నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కూడా అదే చెప్తున్నాను సార్, లీగల్గా కాదు, ఆయన ఏ విధంగా అయినా సరే ఆయన చర్యలు తీసుకోమంటున్నాను. లేదనంటే ఇదే మీడియా సమక్షంలో ఆయన కాల్ ముక్తాన్ని బాంచన్ నేను కనుక చెప్పిన చేసిన మాటలు కనుక నిరూపించలేకపోతే ఆరోపణలు అయితే భూములు పేద రైతుల దగ్గర ఉన్నాయనంటే ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్స్ పేద రైతుల చేతులు మారలేదన్నా, ఆయన ఏదైతే మొన్న చందనోత్సవాన్ని ముందర అప్పన్న స్వామి దర్శనం చేసుకోలేదన్నా, అఫీషియల్గా కాదు అన్అఫీషియల్గా వచ్చింది దేనికో అని చెప్పినా, అసలు రాలేదే అప్పన్న స్వామి దర్శనానికి అని చెప్పినా, 25 తారీఖున కేవలం భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క పనులు సమీక్షించడానికే వచ్చానికి దేని గురించి కాదన్నా, 13వ తారీఖున వైజాగ్ రాలేదన్నా, ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో ఎన్నికలు కూడా ఉంటుండగా ఎన్నికల పక్క హింస జరుగుతుండగా భోగాపురం మీద అమాంతంగా ప్రామాణ్యం పుట్టుకొచ్చింది, ఇక్కడ అసైన్ భూములు, ఫ్రీహోల్డ్ పట్టాలు, వాళ్ళకు సంబంధించిన లావాదేవీలు చక్కబెట్టుకోవడానికే ఇంకా ప్రభుత్వం రాదని తెలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోద్దని తెలిసే ఈ యొక్క చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి కాల పరిమితి ఇంకో 4 రోజుల్లో ముగియుతుందని చెప్పి తెలిసే ఇవన్నీ సర్దుకోవడానికే ఇంత కాలం రహస్యంగా వచ్చారు, ఇవన్నీ చక్క పెట్టుకుంటున్నానని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. నేను ఆయన చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించమానండి, సిట్టింగ్ చేసిన విచారణ జరిపించమానండి, ఇప్పుడు జరిగినటువంటి లావాదేవీల అన్నింటి మీద జీవో వచ్చిన దగ్గర నుంచి జరిగినటువంటి లావాదేవీల అన్నింటి మీద వీళ్ళు నిలుపుదల చేయమనండి, ఎటువంటి లావాదేవీలు జరగకూడదని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఉంది కదా, ఆ హక్కు ఉంది కదా, ఆయనకి ఎవరు ఎదురు చెప్పలేరు కదా, మేము అదే కోరుతున్నాం.
ఎపిసోడ్ వైజ్ మొత్తాన్ని చెప్తామండి. మేము ఆధారాలతోనే చెప్తున్నాం. వాళ్ళ కుమారుడు నేతృత్వంలో వాళ్ళ కుమారుడు చెందినటువంటి ముఠా సభ్యులే 800 మూర్తి యాదవ్ చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ లో అందిస్తారు. ఈశ్వర్, మధుశ్వేత, ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు మూర్తి యాదవ్ నిన్న మీడియా సముఖంగా ఎవరైతే సిఎస్ జవహర్ రెడ్డి విశాఖ కేంద్రంగా అలాగే విజయనగరం జిల్లాల్లో బీసీలు ఎస్సీలకు సంబంధించిన ఎస్సెండ్ ల్యాండ్లు సుమారుగా 800 ఎకరాలు అలాగే 2,000 కోట్లు విలువ చేస్తాయి, వాటిని సిఎస్ అలాగే వైసీపీ మంత్రి మెరుగు నాగార్జున ఆధ్వర్యంలో కొట్టేసే ప్రయత్నం అయితే చేశారు చేస్తున్నారు అనేది అయితే మాత్రం నిన్న ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించి సిఎస్ జవహర్ రెడ్డి కూడా నిన్న ఒక ఖండిస్తూ ఒక లేఖ కూడా విడుదల చేశారు. అయితే దానికి స్పందనగా ఇవాళ మళ్ళా మూర్తి యాదవ్ మీడియా ముఖంగా అయితే మాత్రం నిన్న ఏదైతే ఆరోపణలు చేశానో ఆ ఆరోపణలకి నేను కట్టుబడి ఉన్నాను, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, దానికి సంబంధించి సిఎస్కి చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే రాష్ట్రంలోనే ఇప్పుడు పెద్ద అధికారి కాబట్టి ఆయనకి పవర్స్ ఉన్నాయి, ఎన్నికల కోడ్ కూడా ఉంది, ముఖ్యమంత్రి కూడా లేడు కాబట్టి ఆయనకి ఫుల్ పవర్స్ ఉన్నాయి, ఆయనకి చిత్తశుద్ధి ఉంటే సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణకు ఆదేశించాలి అని అయితే మాత్రం మూర్తి యాదవ్ అయితే మాత్రం స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ అయితే మాత్రం ఏదైతే ఈ 596 జీవో ప్రకారం ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారో దానికి సంబంధించి విశాఖ విజయనగరం జిల్లాల్లో దాదాపుగా విశాఖ జిల్లా పద్మనాభం ఆనందపురం భీమిలి మండలాలతో పాటు భోగాపురం విజయనగరం జిల్లాకైతే భోగాపురం పోసపేట రేగా ఇలాంటి తదితర మండలాల్లో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఆయా కలెక్టర్లు ఏవి ఇచ్చారో అవన్నీ కూడా ఒక మొదటి దశ రీల్ అని అంటూ ఆయనైతే మాత్రం దాదాపుగా 100 ఎకరాలకు సంబంధించిన ఎవరైతే రైతులకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారో ఈ 590 జీవో ప్రకారం వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ వివరాలు అన్నీ కూడా మీడియా ముఖంగా అయితే మాత్రం ఆయన రివీల్ చేయడం జరిగింది. ఇంకా మరికొన్ని ఉన్నాయి, అవి మళ్ళీ అవి వాటిని ఒకేసారి కాకుండా దఫదఫాలుగా విడుదల చేస్తాను. ఎవరెవరికి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారనేది ఇప్పుడు రివీల్ చేశాను. ఎవరికి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగాయా అనేది కూడా రేపు రాబోయే కాలంలో అయితే మాత్రం జవహర్ రెడ్డి గారికి తెలియజేస్తానని అయితే మాత్రం మూర్తి యాదవ్ చెప్పడం ద్వారా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నిన్న చేసిన ఆరోపణలు కానీ ఇవాళ చేసిన వివరాలు కానీ ఏమాత్రం కానీ తేడా ఉన్నట్లయితే వాటిని నిరూపించకపోయినట్లయితే నేను సిఎస్ జవహర్ రెడ్డి దగ్గర అయితే మాత్రం కాల్ముక్త బాంచేద్దానట్టుగా చేస్తాను తప్ప నేనైతే మాత్రం వెనక్కి తగ్గేది లేదు. ఏదైనా తగ్గేది ఉంటే ఎవరైతే కరప్షన్కి పాల్పడ్డారో ఎవరైతే భూములు కొట్టేశారో వాళ్ళు తగ్గాలి తప్ప నేనైతే దేనికైతే నిన్న ఆరోపణలు చేశానో దానికి కట్టుబడి ఉన్నానని అంటూ మూర్తి యాదవ్ అయితే ఇవాళ స్పష్టం చేశారు. దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్ వివరాలు అయితే మన దగ్గర కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి విజయనగరం జిల్లా ఏదైతే పోసపాటి రేఖ మండలం ఉందో ఆ పోసపాటి రేఖ మండలంలో చిన్నబట్టి వలస గ్రామంలో అయితే మాత్రం సుమారుగా ఏదైతే సర్వే నెంబర్ 17/4 అందులో అయితే మాత్రం 37 సెంట్లు ఆ ఊరి పేరు అలాగే ఆ ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు పేరు కూడా 21/12 సర్వే నెంబర్లో 32 సెంట్లు రామ అప్పల స్వామికి సంబంధించిన 32 సెంట్లు అలాగే 21/12 లండా అప్పల స్వామికి చెందిన 31 సెంట్లు అలాగే లండా సోములకి సంబంధించిన మరో 31 సెంట్లు లండా రామప్పల స్వామికి సంబంధించిన మరో 31 సెంట్లు లండా సత్యంకి సంబంధించిన ఎకరం 88 సెంట్లు అలాగే లండా సోములు లండా పోలరాజు లండా అప్పలస్వామి లండా సోములు లండా నీలమ్మ లండా రామప్పల స్వామికి సంబంధించిన 32 సెంట్లు ఎకరం 47 సెంట్లు 24 సెంట్లు 23 సెంట్లు 24 సెంట్లు 23 సెంట్లు ఇలాగా దాదాపుగా ఈ చిన్న బట్టివలస గ్రామానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఒక్క గ్రామంలోనే 20 ఎకరాల 53 సెంట్లు ఇదైతే మాత్రం ఆయన ఏదైతే మూర్తి యాదవ్ రివీల్ చేశాడో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవి, ఏదైతే ఆ జిల్లా కలెక్టర్ ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చిన వివరాలు ఇవన్నీ. అలాగే చూసుకున్నట్టయితే అలా పోసపాటిరేఖ మండలంలో కోనాడు గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 308/16 పూడి తౌడు రెడ్డికి సంబంధించిన ఎకరం 24 సెంట్లు అలాగే పూడి పద్మకి సంబంధించిన 76 సెంట్లు పూడి కొండమ్మకు సంబంధించిన 45 సెంట్లు పూడి రమణమ్మకు సంబంధించిన 56 సెంట్లు పూడి లక్ష్మణరావుకు సంబంధించిన 75 సెంట్లు ఇలా చూసుకున్నట్టయితే దాదాపుగా ఈ కోనాడ గ్రామానికి సంబంధించి 19 ఎకరాల 36 సెంట్లు ఈ డాక్యుమెంట్కి సంబంధించి వివరాలు ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి ఏదైతే
పద్నాభ మండలాన్ని చూసుకున్నట్టయితే మాత్రం ఏదైతే దేవారి పైడయ్య అంటే ఈ గ్రామానికి సంబంధించి దాదాపుగా చూసుకున్నట్టయితే చాలా మంది రైతులు ఉన్నారు. ఈ రైతులు దాదాపుగా ఒక 20 మంది రైతులు ఉంటే వాళ్ళ 20 మంది రైతులకు సంబంధించి ఇక్కడ ఒక 4 ఎకరాలు ఉన్నాయి. అలాగే గోవిందపురం పుసుపాటిరేఖకు సంబంధించి గోవిందపురం ఉంది. ఆ గోవిందపురంలో సర్వే నెంబర్ 103/7 నుంచి ఏదైతే విక్రమ్ జగన్నాథం, పట్టింపు నారాయణ, బంగారపు రాములు, విక్రమ్ సీతారామయ్య, విక్రమ్ జగన్నాథం, అలాగే వెంకటప్పడు, మోంగం గోవిందు, మోంగం తౌడు, మోంగం నారాయణ, పైడి సావిత్రమ్మ, కౌశిరెడ్డి సీతారామయ్య, లక్ష్మీనారాయణ, కిల్లాన మల్లయ్య, వీళ్ళందరికీ సంబంధించి 3 ఎకరాల 57 సెంట్లు. ఇలాగ దాదాపుగా చూసుకున్నట్టయితే విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి ఆనందపురం, అలాగే భీమిలి, పద్మనాభంపురం, పూసపాటిరేఖ, భోగాపురం దాదాపుగా ఈ 5 మండలాల్లో 100ల కొలది కలెక్టర్లు, ఆ జిల్లా కలెక్టర్లు ఏదైతే విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున కానీ, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కానీ ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్లు ఇచ్చారని అయితే మాత్రం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దాదాపుగా 100 పేజీలకు సంబంధించి, దాదాపుగా 2 జిల్లాలకు సంబంధించి 100 ఎకరాలు, ఇవన్నీ కూడా అందులో పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ వివరాలన్నీ కూడా ఆయన రివీల్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం అధికారులకు ఏదైతే నిన్న ఆరోపణలు చేశారో, ఆరోపణలు చేసిన ఎవరి మీద అయితే బాణం ఎక్కబెట్టి సిఎస్ జవహర్ రెడ్డి మీద ఆరోపణలు చేశారో ఆయన చిత్తశుద్ధి ఉండి నిరూపించుకోవాలి. నేనైతే కట్టుబడి ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గను అనేది అయితే మాత్రం మూర్తి యాదవ్ చెప్పిన దాన్ని బట్టి అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 400 ఎకరాలకి రిజిస్ట్రేషన్లు అయిపోయి మరో 400 ఎకరాలకి ఏదైతే సిఎస్ జవహర్ రెడ్డి కుమారుడు నేతృత్వంలో ఒక గ్యాంగ్ ఏర్పడి ఏదైతే రాయలసీమ నుంచి వచ్చి ఒక గ్యాంగ్ వచ్చి ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ చక్కబెడుతున్నారు. అధికారులు, అధికార పార్టీకి సంబంధించిన అధికార పెద్దలు, అలాగే అధికార ఏదైతే అధికార పార్టీ నేతృత్వంలో ఉన్న పెద్ద అధికారులు అందరూ కలిసి ఇవన్నీ కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 4వ తారీఖు లోపల మొత్తం చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని అయితే మాత్రం కళ్ళకట్టినట్టుగా అయితే మాత్రం మూర్తి యాదవ్ వివరించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మధుశ్వేత, రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.